హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. టుడే సెషన్ ఈస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కోసం జూనియర్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1B పేపర్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు సిలబస్ ఇచ్చేటప్పుడు, హాఫ్ ఇయర్లీ సిలబస్ ఇచ్చేటప్పుడు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే చాప్టర్ నుండి కూడా ఇవ్వడం జరిగింది. బట్ రీసెంట్గా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావు అని ఒక సర్క్యులర్ పంపించారు. సో ఇప్పుడున్న ఇప్పుడు ఈ చెప్పే క్వశ్చన్ పేపర్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ తీసేశారు కనుక ఆ క్వశ్చన్ల ప్లేస్లో వేరే చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో 2 మార్క్స్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ క్వశ్చన్స్ తీసేశారు కనుక ఇప్పుడు మనకు ఎక్కడి నుండి వచ్చే ఛాన్స్ ఉన్నాయంటే, 3D ప్లేన్ నుంచి రావచ్చు, 3D కోఆర్డినేట్స్ నుంచి రావచ్చు, డైరెక్షన్ రేషియోస్ ఆర్ డైరెక్షన్ కోసైన్స్, ఈ 3 చాప్టర్ నుంచి మనకు స్ట్రైట్ లైన్స్, ఈ 4 చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ని ఇవ్వచ్చు. అంటే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ రీప్లేసబుల్ చాప్టర్స్ ఏవి రావచ్చు అంటే, డిఆర్స్ అండ్ డిసీస్, ప్లేను, 3D స్ట్రేట్ లైన్స్, ఈ 4 చాప్టర్స్ నుంచి ఏదైనా ఈజీ క్వశ్చన్స్ ఇస్తుండొచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మ్యాథమెటిక్స్ 1B పేపర్. సో ఈ పేపర్కి టోటల్ టైం 3 అవర్స్ యాజ్ యూజువల్. మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ అండి, 100 మార్క్స్కి కాదు. చాలామంది 100 మార్క్స్కి కదా అని అడుగుతున్నారు, కాదు, మ్యాథ్స్ పేపర్ 75 మార్క్స్కి. సో 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2,5 అండ్ 2,3 ఈస్ 2. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ స్ట్రేట్ లైన్స్. నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆన్ ద లైన్ 4x-3y = 12 ఆన్ ద యాక్సెస్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఈ క్వశ్చన్ కూడా స్ట్రేట్ లైన్స్, అంటే స్ట్రేట్ లైన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. థర్డ్ క్వశ్చన్, షో దట్ ద పాయింట్స్ A3-2, 4, B1-1, C-1, 4-2 ఆర్ కోలీనియర్. ఈ క్వశ్చన్ 3D జామెట్రీ, అంటే 3D కోఆర్డినేట్స్ అని ఉంటుంది కదా ఆ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్, ఇఫ్ 3-2, -1, 4-1 అండ్ 6-5 ఆర్ 3 వర్టీసెస్, 4-2 ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రన్, ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ 3D కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ఎగ్జాక్ట్ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ A-2, 3, 4 అండ్ B1, 2, 3. దిస్ ఆల్సో ఫ్రమ్ 3D, అంటే 3D కోఆర్డినేట్స్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ హూజ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద XYZ యాక్సిస్ ఆర్ 1, 2, 4 రెస్పెక్టివ్లీ. ఈ క్వశ్చన్ అనేది మనకు ప్లేన్ నుంచి వచ్చింది. నెక్స్ట్, షో దట్ 2x+3y+7 = 0 రిప్రజెంట్స్ ఎ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద XY ప్లేన్. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ప్లేన్, అంటే ఇక్కడ వరకు ఉన్న క్వశ్చన్లలో స్ట్రేట్ లైన్స్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి, 3D కోఆర్డినేట్స్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి, ప్లేన్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఈ 8th, 9th, 10th అనేవి ఇప్పుడు రీసెంట్గా సిలబస్ తీసేసారు కనుక ఈ 8th, 9th, 10th ప్లేస్లో కూడా మనకు రిమైనింగ్ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉంటాయో అవి ఇచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద సెక్షన్ ఏ. 8th, 9th, 10th లిమిట్స్ అండ్ కంటిన్యూటీ రిమూవ్ చేశారు, డిలీట్ చేశారు, హాఫ్ ఇయర్లీకి లేదు. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నేర్చుకోకండి. నెక్స్ట్ సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలండి, ఒక్కదానికి 4 మార్క్స్, 5 4 = 20 మార్క్స్. సో 11th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ పీ ఇఫ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ P to A 5-4 అండ్ B 7-6 = 2:3. ఈ క్వశ్చన్ అనేది మనకు లోకస్ నుండి వచ్చింది, ఫస్ట్ చాప్టర్. A 5-3 అండ్ B 3-2 ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పీ సో దట్ ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ పిఏబి ఈజ్ 9. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ లోకస్. 13th, A 1-2, B 2-3 అండ్ C -2, 3 ఆర్ 3 పాయింట్స్. ఏ పాయింట్ పీ మూవ్ సచ్ దట్
పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు పీసీ స్క్వేర్. సో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి 7x-7y+4=0. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ లోకస్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x+4y+12=0 ఇంటూ, ఇక్కడ షేప్ అనబడిందండి కాదు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ స్ట్రేట్ లైన్స్. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద 1, 3 అండ్ పారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, -5, -6, 1. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ స్ట్రేట్ లైన్స్. అంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ లోకస్ నుంచి వచ్చాయి, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ స్ట్రేట్ లైన్స్ వచ్చాయి. 16th, 17th అనేవి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుండి వచ్చాయి. ఈ లిమిట్స్ అనే కంటిన్యూటీ తీసేశారు కనుక మనకు వేరే చాప్టర్స్ నుంచి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ సి, సెక్షన్ సిలో 5 క్వశ్చన్స్కి అటెండ్ చేయాలండి. ఒక్కోదానికి 7 మార్క్స్, 5 7 = 35 మార్క్స్కి ఈ సెక్షన్. ఫస్ట్ 18th, ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్యాంగిల్ వూజ్ వర్టీసెస్ ఆర్ 1, 3, -3, 5 and 5-1. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ స్ట్రేట్ లైన్స్. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్యాంగిల్ ఫార్మ్డ్ బై ద 2 లైన్స్ x+2y = 0, 4x+3y - 5 = 0. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ స్ట్రేట్ లైన్స్. స్ట్రేట్ లైన్స్లో ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ అనే టూ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఈ ప్రాబ్లమ్ పక్కా వస్తాయి. నెక్స్ట్ 20th, ప్రూవ్ దర్ ద ఈక్వేషన్. సో స్ట్రేట్ లైన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకు. 20 క్వశ్చన్, ప్రూవ్ దట్ ఈక్వేషన్ 2x² + 6y - 6y² + 7y - 2 = 0 రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఈ క్వశ్చన్ మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అనే చాప్టర్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ 21, సో దట్ ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x² - xy + y² + 3x + 3y - 2 = 0 అండ్ స్ట్రేట్ లైన్ x - y - √2 = 0 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద కోర్డ్ lx + my = 1 ఆఫ్ ద సర్కిల్ x² + y² = a² వుడ్ సెంటర్ ఈజ్ ద ఆరిజిన్ టు ద సర్టెన్ రైట్ యాంగిల్ ఎట్ ద ఆరిజిన్. ఈ క్వశ్చన్ కూడా మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్. అంటే ఫస్ట్ 2 క్వశ్చన్ స్ట్రేట్ లైన్స్, రిమైనింగ్ 3 క్వశ్చన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. నెక్స్ట్ 23rd, ఫైన్ ద డైరెక్షన్ కోసైన్ ఆఫ్టర్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్ l - 5m + 3n = 0 అండ్ 7l² + 5m² - 3n² = 0. దిస్ ఈజ్ ఫ్రమ్ డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కోసైన్స్. లాస్ట్ క్వశ్చన్, ఫైన్ ద డైరెక్షన్ కోసైన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రాంగిల్ హూస్ వర్టీసెస్ ఆర్ 3, 5 - 4, -1, 1, 2 అండ్ -5, -5, -2. ఈ క్వశ్చన్ కూడా మనకు డైరెక్షన్ రేషియోస్. అంటే లాస్ట్ సెకండ్ లాస్ట్ సెక్షన్లో స్ట్రేట్ లైన్స్ నుంచి 2 వచ్చాయి, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ నుంచి 3 వచ్చాయి, డిఆర్స్ అండ్ డీసీస్ నుంచి 2 వచ్చాయి. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ఇంటర్ 1B ఫర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సొల్యూషన్స్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ విల్ బీ అప్లోడెడ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.